పల్సర్ కి క్లచ్ స్విచ్ ప్రాబ్లం వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే అన్ని వెహికల్స్ కి క్లచ్ స్విచ్ గాని పోయినప్పుడు ఏంటంటే బండి న్యూట్రల్ లో ఉన్నప్పుడు సెల్ఫ్ స్టార్ట్ అవుది అదే పల్సర్ విషయంలో గాని వస్తే బండి న్యూట్రల్ లో ఉన్నా సరే సెల్ఫ్ స్టార్ట్ కాదు ఎప్పుడు క్లచ్ స్విచ్ పోయినప్పుడు అదే మనకి స్పెండర్ గాని ఫ్యాషన్ ప్రో గాని షైన్ యూనికాన్ గాని చూసుకుంటే బండి న్యూట్రల్ లో ఉన్నప్పుడు సెల్ఫ్ స్టార్ట్ అవుద్ది గేర్ లో క్లచ్ పట్టుకుంటే ఒకటే స్టార్ట్ కాదు ఎప్పుడు క్లచ్ స్విచ్ పోయినప్పుడు పల్సర్ లో రూట్ అంతా సెపరేట్ బండి న్యూట్రల్ లో ఉన్నా సరే బండి స్టార్ట్ అవ్వాలంటే క్లచ్ స్విచ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి అసలు టోటల్ గా క్లచ్ స్విచ్ అనేది ఎలా చెక్ చేయాలి క్లచ్ స్విచ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి ఫ్రెండ్స్ మనకి ఈ పల్సర్ వెహికల్ కి బండి సెల్ఫ్ స్టార్ట్ కావడం లేదు ఓకేనా ఎడ కొట్టే సెల్ఫ్ స్టార్ట్ కావడం లేదు ఇప్పుడు సెల్ఫ్ స్టార్ట్ కావడం లేదు కాబట్టి మనకి స్విచ్ లో ప్రాబ్లమా లేకపోతే సెల్ఫ్ మోటార్ లో ప్రాబ్లమా క్లచ్ స్విచ్ లో ప్రాబ్లమా ఇప్పుడు ఈ మూడు సబ్జెక్ట్ లో మనం ఎలా క్లియర్ చేసుకొని టోటల్ గా బండికి సెల్ఫ్ అనేది మనం టెస్ట్ చేసుకోవాలి ఇక్కడకన్నా స్విచ్లు కానీ చూసుకుంటే లోపల బీసీఐ రిమూవ్ సారీ బీసీఐ కాయల్ ఉంటుంది మీటర్ కింద కానీ అబ్జర్వ్ చేస్తే బీసీఐ కాయల్ కనబడుతుంది ఆ కాయల్ అనేది ఉంది మనకి స్విచ్లో ప్రాబ్లం వచ్చడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ సెన్సార్ మనం ఎప్పుడు తీసుకున్నా సరే క్లీన్ చేసుకోలేము సరే ఓకే టోటల్గా మీకు పల్సర్ 150 220 కానీ ఉంటే మనం స్విచ్లు ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు మీ కాడ UG4 కానీ బీసీ యూనిట్ కానీ పోయింది అనే డౌట్ వస్తే బీసీ యూనిట్ రిమూవ్ వైరింగ్ ఇటు ఒకటి చేసినా మీరు చూసుకుంటే నేను పైన కార్డ్స్లో ఒక వీడియో వదులుతాను ఆ వీడియో చూడండి ఇప్పుడు మనకి స్విచ్లో ప్రాబ్లం వచ్చడానికి అవకాశం లేదు ఎందుకంటే మనం ఓపెన్ చేసినా సరే ఏం చేసుకోలేము ఇప్పుడు స్టెప్ నెంబర్ 2 అసలు టోటల్గా బండ్లో సెల్ఫ్ మోటార్ అనేది పని చేస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి సెల్ఫ్ మోటార్ పని చేస్తుంది అంటే ఇక్కడ క్లచ్ స్విచ్ ప్రాబ్లం ఉంటుంది లేదు సెల్ఫ్ మోటారే పని చేయలేదు అనుకుంటే సెల్ఫ్ మోటార్ అనేది మనం చెక్ చేసుకుందాం ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే సింపుల్గా ఉందో దాన్ని చెక్ చేసుకుంటే వెళ్తాం అంతేగాని కష్టంగా ఉండేవి చెక్ చేసుకుంటాం అందుకని అంటే స్విచ్లో మనం చెక్ చేసే అవకాశం లేదు కాబట్టి స్విచ్లో అయితే పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు ఓకేనా మీ కాడ నార్మల్ వెహికల్స్ పల్సర్ 150 ఉన్నా సరే స్విచ్లో ప్రాబ్లం ఉండకపోవచ్చు మిగతా రెండు స్టెప్లు ఎందుకంటే స్విచ్లో ప్రాబ్లం ఉందన్నా సరే స్విచ్లు ఓపెన్ చేయాలి లోపల పాయింట్స్ క్లీన్ చేయాలి ఇవన్నీ చాలా సబ్జెక్టు ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఈజీ ప్రాసెస్ మెథడ్ అన్ని చెక్ చేద్దాం దానికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే అసలు బండికి సెల్ఫ్ మోటార్ అనేది రన్ అవుతుందా లేదా అసలు సెల్ఫ్ మోటార్ ఓకేనా కాదా అనేది చెక్ చేస్తాం దానికోసం మనకేం కావాలంటే ముందుగా ఈ డోర్ అనేది ఓపెన్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత బండికి కీ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి అక్కడ సెల్ఫ్ కొడితే సెల్ఫ్ మోటార్ బండ్లో రన్నింగ్ కావడం లేదు కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా సప్లై ఈ రెండు వేలు కనబడుతుంది కదా ఈ రెండు వేలు స్కూడర్ అనేది మనం పెట్టాలి ఇప్పుడు నేను పెడుతున్నా చూడండి ఇప్పుడు సెల్ఫ్ మోటార్ రన్ అవుతుంది ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ స్టార్టర్ దాకా రావాల్సిన పవర్ అనేది రావడం లేదు ఓకేనా సెల్ఫ్ మోటార్ ఓకే ఇంజిన్ సైడ్ నుంచి ఓకే సెల్ఫ్ స్టార్టర్ కానీ ఓకే దాని సీన్స్ పక్కన పెట్టండి ఇప్పుడు మనకి సెల్ఫ్ స్టార్టర్ దాకా రావాల్సిన పవర్ రావట్లేదు ఎందుకని రావడం లేదు ఇక్కడ కానీ చూసుకుంటే మనకి స్విచ్లో ప్రాబ్లం అనేది లేదు ఆల్రెడీ సెకండ్ స్టెప్లో మనం సక్సెస్ అయిపోయాం అంటే పాస్ అయిపోయాం థర్డ్ స్టెప్ ఎందుకంటే పల్సర్కి ఎప్పుడైతే క్లచ్ స్విచ్ పోద్దో బండి మనకి ఇక్కడ నోటర్లో ఉన్నా సరే చూడండి నోటర్లో ఉన్నా సరే బండికి సెల్ఫ్ స్టార్ట్ కాదు ఇంజిన్ ఆన్లో ఉంది నోటర్లో ఉన్నా సరే స్టార్ట్ కాదు ఇప్పుడు మనకు స్విచ్ ఓకే అదేవిధంగా సెల్ఫ్ మోటార్ కానీ చెక్ చేస్తాం ఇప్పుడు ఏంటంటే టోటల్గా క్లచ్ స్విచ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని మనం చెక్ చేయాలి దానికోసంగా మనం ఏం చేయాలంటే కింద ఇక్కడ నోటర్ లైట్ స్విచ్ ఉంటుంది సారీ ఇది మా క్లచ్ స్విచ్ ఉంటుంది మొన్నగా నేను ఒక కరిజ్మా బైక్ కానీ చేశాను క్లచ్ స్విచ్ ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా టెస్ట్ చేసుకొని మీరు చూడకుంటే నేను పైన కార్డ్స్ ఒక వీడియో వెళ్తున్నా చూడండి అప్పుడు కొంతమంది అడిగారు అన్న పల్సర్కి పోతే ఎలా చెక్ చేసుకోవాలనేది ఇది చూడండి భయ్య సేమ్ ప్రాసెసే మీకు క్లచ్ స్విచ్ పోయినా సరే సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే టెస్ట్ చేస్తానో మీరు అలాగే టెస్ట్ చేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి గేర్లో క్లచ్ పట్టుకుంటే పని చేయదు ఆ ప్రాబ్లం వస్తుంది అదేవిధంగా ఏంటంటే నోటర్లో ఉన్నప్పుడు ఈ విధంగా సెల్ఫ్ కానీ పని చేయకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సేమ్ ప్రాసెస్ మొత్తం మీరు ఇదే వీడియో అనేది కంటిన్యూ చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ క్లచ్ స్విచ్ అయితే ఏది ఉందో దాని ఓయిల్ అనేది ఇక్కడ 3 పిన్ జాక్ ఒకటి ఉంటుంది లోపల ఆ పిన్ జాక్ అనేది మనం బయట లాగాలి ఇప్పుడు చూసుకుంటే సెట్ సెట్ ఇది మనకి కొన్ని బండ్లకి ఇక్కడ సీటింగ్ అయ్యాయి అంటే చిన్న ప్లాస్టిక్ నిప్పల్స్ లాగా సీటింగ్ అయ్యాయి ఇప్పుడు దీంట్లో కానీ చూసుకుంటే ఇదే 3 పిన్ జాకు ఓకే ఎల్లో కలర్లో ఉంటుంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇలా మనకి ఈ లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ అంటే కింద ఇక్కడ నుంచి అయితే కూర్చుంటుంది చూసారా ఇలా అయితే ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే దీన్ని డిస్కనెక్ట్ చేసాం ఈ స్విచ్ బాగుందా లేదా అనేది తీసి పక్కన పెడితే ఇప్పుడు టోటల్గా మనకి వైరింగ్ సైడ్ నుంచి బాగుందా లేదా అనేది చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనం బండి కానీ ఇక్కడ ఒక కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ కానీ పనిచేసిందంటే డైరెక్ట్గా మనం క్లచ్ స్విచ్ చేంజ్ చేసుకోవడమే ఎందుకంటే దీని లోపల కానీ చూసుకుంటే ఒక పెద్ద రిజిస్టర్ ఒకటి ఉంటుంది ఈ విధంగా రిజిస్టర్ అనేది లోపల ఒకటి ఉంటుంది ఇది మనకి ఎలా పోద్దో ఏమో తెలియదు ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఈ స్విచ్లో ప్రాబ్లం వచ్చిందంటే డైరెక్ట్గా చేంజ్ చేసడమే ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే చెక్ చేసేది నేను చూపిస్తాను చెక్ చే మనకి టెస్టింగ్లో కానీ ఓకే అయిందంటే మనం క్లచ్ స్విచ్ అయినా డైరెక్ట్గా చేంజ్ చేస్తాం ఇప్పుడు దీనికోసం ఏం చేయాలంటే మనం ఒక చిన్న వైర్ ముక్కోటి తీసుకుందాం మనకి వైర్ తైన పని ఒక వైర్ తీసుకుందాం దీనికి రెండు పక్కల స్లీవ్లు అయితే తీస్తాను
ఫ్రెండ్స్ ఇప్పుడు స్లీవ్ అయితే తీసాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బండికి వైరింగ్ ఇట్టుకుంది కదా జాక్ అనేది, ఇది మనకి స్విచ్ లో ఉన్న జాక్ అంటే లెఫ్ట్ హ్యాండ్ యోక్ లోకి వచ్చిన జాక్. ఇప్పుడు వైరింగ్ ఇట్లో ఏదైతే ఉందో దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక వైర్ ఉంది, రైట్ సైడ్ లో ఒక వైర్ ఉంది, సెంటర్ లో ఒక ఉంది, సైడ్ లో ఉన్నాయి కదా ఈ రెండు వైర్లు, ఈ రెండు వైర్లో అటుపక్క ఇటుపక్క దోపేసేయండి బాగా లోపలికి. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు దోపేసాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే చీటింగ్ చేస్తున్నాం. దేన్ని ఇంజిన్ని మనం ఏం చెప్తున్నాం అంటే బండి అనేది నోటర్లో ఉంది, ఇంకా నువ్వు స్టార్ట్ అవ్వచ్చు అని అయితే మనం వైరింగ్ ఇటుకి మెసేజ్ ఇస్తున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి జరగాల్సిన ప్రాసెస్ కానీ సక్సెస్ అయితే మనకి ఆల్మోస్ట్ ఓకే, అంటే వైరింగ్ ఇటు మొత్తం బాగున్నట్టే. ఇక్కడ డైరెక్ట్ చేసిన తర్వాత కానీ స్టార్ట్ కాలేదు అనుకుంటే మనకి వైరింగ్ ఇట్లో ప్రాబ్లం ఉన్నట్టుగా మనం గుర్తించుకోవాలి. ఓకే నేను ఇక్కడైతే డైరెక్ట్ చేశాను. ఇప్పుడు ఒకసారి నేను సెల్ఫ్ అయితే కొడుతున్నాను, చూసారా. ఓకే ఇప్పుడు బండి నోటర్లో ఉన్నప్పుడు బండి నోటర్లో ఉంది కాబట్టి స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను గేర్లు వేస్తాను. ఇప్పుడు చూడండి నేను గేర్ వేసాను, గేర్ వేసిన సరే ఇంజిన్ ఆఫ్ చేస్తాను, ఆఫ్ చేశాను. ఇప్పుడు చూడండి బండి స్టార్ట్ అయిపోద్ది. మనం ఇక్కడ ఏం చెప్పామంటే బండి నోటర్లో ఉంది అని చెప్పి మెసేజ్ ఇచ్చాం దీనికి. ఇదేం చేస్తుంది నోటర్లో ఉన్నట్టు లెక్కలాగా తీసుకుంటుంది. ఈ వైర్ అయితే ఎప్పుడు తీయేస్తాము, ఇప్పుడు బండి ఆఫ్ చేస్తాను చూడండి. ఇప్పుడు స్టార్ట్ కాదు ఇంకా, సరే ఓకే నోటర్ చేద్దాం. నోటర్ చేసుకొని మీకు చూపిస్తాను. ఇప్పుడు నోటర్ అయింది కనబడుతుంది కదా, ఇప్పుడు కొడతాను చూడండి. స్టార్ట్ కాదు అంటే ఇక్కడ వైరింగ్ ఇట్లోకి లోపలికి ఎలాంటి మెసేజ్ వాళ్ళ స్టార్టర్ దాకా. అందుకని ఏంటంటే మనం ఎక్కడైతే ఎప్పుడైతే వైర్లు డైరెక్ట్ చేస్తామో లేకపోతే మీ బండి గేర్లో ఉన్నప్పుడు క్లచ్ పట్టుకోకపోయినా స్టార్ట్ కాకపోయినా సరే ఇదే విధంగా చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీకు క్లచ్ వచ్చి అనేది ప్రాబ్లం ఉంటుంది. వన్ సెకండ్ చూసారా. ఓకే ఇప్పుడు గేర్లు వేసాను, గేర్లు వేసినా సరే స్టార్ట్ అయిపోద్ది. మనకి డైరెక్ట్గా బ్యాక్ వీల్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఓకే ఇది ఇప్పుడు టోటల్గా మనం ఏం చేయాలంటే ఈ బండికి క్లచ్ స్విచ్ అనేది చేయించాలి. మనకి క్లచ్ స్విచ్ కానీ మోడల్స్ చూసుకుంటే దాదాపు ఒక 2 మోడల్స్ ఏ ఉన్నాయి, అంటే పల్సర్ వెహికల్ అని నేను చెప్పేది, మిగతా వెహికల్ చేసి పక్కన పెట్టండి. ఇది ప్రజెంట్ మీకు ఆల్మోస్ట్ చెప్పా UG4 అని చెప్పి. UG4కి మనం సేమ్ UG4 స్విచ్ అనేది తెచ్చుకోవాలి. ఈ స్విచ్ మోడల్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక బాక్స్ మోడల్ ఉంటుంది. ఓకే ఇక్కడ చూసుకోండి, లేకపోతే దీని ఒక ఫోటో తీసుకోండి. మీరు స్పేర్ పార్ట్ అంగడికి వెళ్తున్నాము ఈ స్విచ్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు దీని ఒక ఫోటో తీసుకోండి. ఈ టైప్ వస్తుంది మనకి పల్సర్ UG3కి UG2కి ఒక ప్లేట్ మార్గ్ వస్తుంది. మీకు ఏ బండి అయినా సరే మీరు టెస్ట్ చేసినప్పుడు బజాజ్ వెహికల్ అన్ని బండికి ఇదే విధంగా 3-pin జాక్ వస్తుంది. మనకి డిస్కవర్ 100 చూసినా సరే ఇదే విధంగా వస్తుంది. పల్సర్ అన్ని వెహికల్కి పల్సర్ 220 కానీ 150 కానీ 180 కానీ అన్నిటికీ ఇదే వస్తుంది ఆల్మోస్ట్. ఈ విధంగా జాక్ ఉన్న బండ్లకి అన్నిటికి ఇదే విధంగా చెక్ చేసుకోండి. మీరు కంపల్సరీగా బజాజ్ స్పేర్ పార్ట్కి మీరు వెళ్తున్నారు ఇంకా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే దీన్ని ఫోటో తీసుకోండి. అంటే వాడు అడుగుతారు కంపల్సరీగా. నేను చాలామంది అడుగుతున్నారు రానా పల్సర్లో UG3 UG4 అంటే ఏందినా అని చెప్పేసి. చాలా వరకు మెకానిక్ యూజ్ అవుతుంది భయ్యా, ఎందుకంటే ఇది UG4 టైప్స్ వచ్చింది, అంటే బాక్స్ టైప్ వచ్చిందంటే UG4. అదేవిధంగా ఇక్కడ మనం ఇక్కడ హెడ్ అండ్ బోర్ కానీ చూసుకుంటే ఇక్కడ బోల్ట్ ఫిట్టింగ్ ఉంది కదా, ఇది UG4 బోర్ అంటారు. అటు పక్క క్లచ్ ప్లేట్ వచ్చినప్పటికి UG4 క్లచ్ ప్లేట్లు. మనకేంటంటే ఇంజిన్ కూడా ఈ బోల్ట్ చూసినప్పుడు కానీ లేకపోతే ఇక్కడ హ్యాండిల్ బిట్ హ్యాండిల్ చూసినప్పుడు కానీ మనకి స్పేర్ పార్ట్ అంగడికి వెళ్ళినప్పుడు ఈజీ అవుద్ది. అంటే స్పేర్ పార్ట్ అంగడికి వెళ్ళి అలా UG4 క్లచ్ వచ్చి UG4 క్లచ్ ప్లేట్లు ఈ UG4 బోర్ కిట్టి అలాగే ఏంటంటే UG4 UG3 అని అంటూ ఉంటాం. అప్పుడు మెకానిక్ యూజ్ అవుతుంది కానీ కస్టమర్కి అయితే ఎలాంటి యూజ్ లేదు. ఓకే టోటల్గా ఇప్పుడు నేను ఈ క్లచ్ స్విచ్ అనేది చేయించాలి. అయితే క్లచ్ స్విచ్ కానీ తెచ్చాను, మీకైతే కాస్ట్ అయితే చూపిస్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్ మనకి UG4 క్లచ్ స్విచ్ పార్ట్ నెంబర్. ఇది మనకి కాస్ట్ కానీ చూసుకుంటే 101 ఉంది, 2 స్టిక్కర్లు ఉంది, బంపర్ ఆఫర్ ఇది మనకి. ఓకే ఇది స్విచ్ అయితే లోపల ఒక స్విచ్, ఒక 2 స్క్రూస్ అయితే లోపల అయితే ఉంటాయి. ఓకేనా 2 స్క్రూస్ అయితే లోపలనే. ఒకసారి నేను ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తాను, ఒకసారి మనం బండి అయితే ఆపేద్దాం. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు స్విచ్ అయితే ఓపెన్ చేయండి, 2 చిన్న స్క్రూలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఓపెన్ చేయండి. ఓకే ఇప్పుడు 2 స్క్రూస్. ఓకే ఇప్పుడు ఈ 2 స్క్రూస్ మనం సేమ్ తెచ్చుకున్న బండికి ఉన్న స్విచ్ కానీ ఇదే టైప్ అయింది కానీ ఇదే స్విచ్. ఓకే మన సేమ్ స్విచ్. ఇప్పుడు మనం బండ్లో అయితే ఎలా ఓపెన్ చేస్తాం స్విచ్ అనేది, ఇది అదే విధంగా బిగించేస్తాను భయ్. మళ్ళీ దీన్ని చూపడం ఎందుకు మీకు టైం వేస్ట్, ఒకేసారి బిగించి మీకు టెస్ట్ చేస్తాను నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ నేను పాత స్విచ్ అయితే తీసేశాను. ఓకేనా ఈ స్విచ్లో మనకి ఇక్కడ లోపల రెస్ట్ బ్లాక్ అయ్యచ్చు, అంటే ఇప్పుడు మీకు ఎప్పుడైనా గేర్లో పని చేయకపోతే లోపల ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. సరే ఇది ఎంత కాస్ట్, 100 రూపాయలు కాబట్టి కొత్తది వేస్తే మనకి ఫ్రెష్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను కొత్తది అయితే వేసాను. ఇప్పుడు కొత్తది అయితే మనం పర్ఫెక్ట్గా అయితే బిగించేసాం ఇక్కడ. ఓకే కనబడుతుందా, ఇక్కడ కొత్తది అయితే బిగించేసాం. ఇప్పుడు ఈ వైర్ ఏం చేస్తామంటే ఇందాక మనం పాత వైర్ అయితే ఎక్కడి నుంచి తీసామో అక్కడి నుంచే లాక్కొని వేసింది. ఒకేసారి జాక్ కనెక్షన్ అనేది మనం ఇచ్చేస్తాం ఇక్కడి నుంచి, ఇలా అయితే వస్తుంది. ఓకే ఇప్పుడు ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందాక కనెక్షన్ అయితే ఎలా తీసాం అలా దోపిడమే, ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి కీ అయితే ఆన్ చేద్దాం. కీ ఆన్ చేయగానే బండి నోటర్లో ఉంది. ఇప్పుడు నోటర్లో ఉందంటే ఆల్మోస్ట్ మనకి బండి డైరెక్ట్గా స్టార్ట్ అవ్వాలి.
ఓకే పర్ఫెక్ట్ డైరెక్ట్గా స్టార్ట్ అయింది. ఇప్పుడు బండి నేను ఒకసారి గేర్ లేస్తాను. ఓకే ఇక్కడైతే నోటర్ లైట్ ఆగింది, ఇంజన్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాదు. ఇప్పుడు ఏం చేయాలి, మనం క్లచ్ పట్టుకోవాలి. ఓకే ఇప్పుడు చూడండి, రెండు కవర్ చేస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే చూసారు కదా మనకి బండికి ఏంటంటే బండిలో ఒక క్లచ్ స్విచ్ కానీ పోయిందంటే పల్సర్ వెహికల్లో బండి నోటర్లో ఉన్నా సరే బండి స్టార్ట్ కాదు. దాన్ని అయితే మీరు గుర్తించుకోవాలి. కంపల్సరీ కదంటే క్లచ్ స్విచ్ అనేది చేంజ్ చేసుకోవాలి. టోటల్గా ఇది క్లచ్ స్విచ్ కాస్ట్ ఎట్ చూసుకున్నా సరే UG3, UG2, UG4 చూసుకున్నా సరే 100 రూపీస్, 110 రూపీస్ అయితే అంతకంటే ఎక్కువ అయితే ఉండదు. టోటల్గా ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందా కూడా నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా టైం పడుతుంటాయి తెలుసుకోడానికి, ఇలాంటి విషయాలు అనేది మీ ముందర తీసుకొస్తుంటారు. మీరు తొందరగా అంటే మెకానిక్ వర్క్ కానీ ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ నేర్చడానికి కొద్దిగా నాకు తెలిసిన వరకు మీకు చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందా కూడా ఓకే థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.